హాస్పిటల్ షేక్ అజీజున్ శ్రీనివాస్ నగర్ సార్. షుగర్ ఉంది సార్. షుగర్ అంటే 3 సంవత్సరాల నుంచి ఉంది సార్ మా బాబు షుగర్. 3 సంవత్సరాల వయసు నుంచి ఉంది సార్. ఇప్పుడు 12 సంవత్సరాలు సార్. ఎక్కడ లేదు సార్, ఇక్కడ కడప హరికేశ్వర్ సార్ దగ్గర చూపిస్తున్నాం సార్. అంటే ఫస్ట్ నుంచి అక్కడే చూపిస్తున్నాం సార్ మేము. ఇంకా నెలకు 10,000 నాకు ఖర్చు అవుతుంది సార్ మా బాబుకి ఇంజక్షన్ల కోసం సార్. సార్ ఏమన్నా సాయం చేస్తామని చేశారు సార్. 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్. సారు మళ్ళా సంవత్సరం కూడా వస్తాయి ఇస్తామని చెప్పారు సార్. గడప గడపకు వచ్చినప్పుడు చెప్పినాం సార్. డబ్బులు ఇచ్చారు సార్. సారు డబ్బులు ఇచ్చినందుకు సారుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నేను సీఎం సార్ రాజమౌళి ప్రసాద్ సార్ ఎమ్మెల్యే గారు. పేరు వచ్చేసి జిల్లాని భాషాన శ్రీనివాస్ నగర్ 14 వార్డు కౌన్సిలర్ నేను. అందరికీ నమస్కారం అన్నా. అబ్బాయి పేరు తౌసిఫ్, మా శ్రీనివాస్ నగర్ 14 వార్డులో ఉంటారు. అబ్బాయికి వచ్చేసి షుగర్ అన్న. అబ్బాయికి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా అబ్బాయికి షుగర్ అనేది అటాక్ అయింది. ప్రస్తుతం అబ్బాయికి వచ్చేసి 12 సంవత్సరాలు అన్నమాట వయసు. డాక్టర్ దగ్గర చూపిస్తే వాళ్ళ జీవితకాలం వరకు కూడా ఇంజక్షన్లు తీసుకోవాల్సిందని చెప్పి అన్నారనమాట. ఆ ఇంజక్షన్లు వచ్చేసి నెలకి దాదాపు 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందన్నమాట. వాళ్ళ పేదవాళ్ళు అంత అమౌంట్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. ఈ మధ్యకాలంలో మన 14 వార్డులో గడపడ ప్రోగ్రామ్కి మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క సమస్యని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినారు. ఆయనకి స్పందించి ఆయన దానికి నేను చేసిన సహాయం నేను చేస్తానని చెప్పి ఆ రోజు ఆయన మాట ఇచ్చినారు. ఈరోజుకి దాదాపు అన్ని మన ఊర్లో ఉన్నటువంటి గడప అన్ని వార్డులకు సంబంధించి గడపడ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆయన అదే పనిగా గుర్తుపెట్టుకొని ఆ అబ్బాయికి సహాయం చేసేదానికి ఈరోజు పిలిపించడం జరిగింది. దానికి గాను ఆయన వచ్చేసి 1 సంవత్సరానికి దాదాపుగా 1,30,000 రూపాయలు 1,20,000 రూపాయలు దాకా ఖర్చు అవుతుంది. దాంట్లో 1,00,000 రూపాయలు దాకా నేనే ఇస్తాను మీకు, మిగతా 20,000 మీరు అంటే అది 20,000 కూడా ఆయన ఇవ్వగలడు, కానీ ఆ 20,000 ఆయన ఇచ్చేసి వీళ్ళకి బాధ్యత ఉండదన్నమాట. సో వాళ్ళు కూడా బాధ్యతగా ఆ అబ్బాయిని చూసుకునేదానికి వాళ్ళు కష్టపడి ఎంతో కొంత సంపాదించి వాళ్ళు చేసుకునే దానికోసం అని చెప్పి ఆ 20,000 రూపాయలు నుంచి గ్యాప్ ఇచ్చి మిగతా 1,00,000 రూపాయలు దాకా ఆయన వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అది ఈ సంవత్సరంతో కాదు, నెక్స్ట్ సంవత్సరం కూడా నేను మళ్ళీ మీకు మళ్ళీ 1,00,000 రూపాయలు దాకా మళ్ళీ నేను సహాయం చేస్తాను, అబ్బాయిని బాగా చూసుకోవాలి అని చెప్పి ఆయన వాళ్ళకి చెప్పి మరి ఈరోజు 1,00,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. గడప గడప ప్రోగ్రాంలో ప్రతి ఒక్క చోట కూడా ఆయనకి విశేష స్పందన వస్తూ ఉంది. అట్ ది సేమ్ టైము ప్రజలు వచ్చేసి వాళ్ళకునే సమస్యలు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. దాదాపుగా మ్యాక్సిమంగా మన మున్సిపాలిటీకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే మున్సిపాలిటీ పరంగా ఆయన చేసుకుంటూ వచ్చి అతను పర్సనల్గా ఆయన ఏమైనా చేయగలిగితే ఏమైనా పర్సనల్గా సమస్యలు ఏదైనా ఉంటే దానికి కూడా ఆయన దాదాపు 1,00,000 రూపాయలు అందరికీ ఇస్తూ ఉన్నారు. అది మనందరికీ తెలిసిన విషయం ఏది. సో ఆయన దాతృత్వానికి వేరే వాళ్ళతో మనం పోలిక అనేది లేకుండా ముఖ్యంగా మేము ముస్లిమ్స్కి సంబంధించి ఆయన మేము ఎప్పుడు ఆయన వెన్నంటే ఉన్నాము. ఆయన దాతృత్వం కూడా మా ముస్లిమ్స్ పైన చాలా ఇదిగా చూపిస్తున్నారు. ఆయన మా సొసైటీకి మా ముస్లిం కమ్యూనిటీకి చేసేటువంటి సహాయమే కాకుండా పర్సనల్గా మా ముస్లిం ప్రజలకు కూడా ఆయన పర్సనల్గా చేయడం అనేది మేము బాగా మనం చెప్పుకోవాలి ఆయన గురించి. ఆ దాతృత్వం ఇచ్చినటువంటి ముందుగా ఆ దేవునికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే అటువంటి వ్యక్తిత్వాన్ని ఆయన ప్రసాదించడం అనేది డబ్బు అనేది అందరు సంపాదిస్తారు, కానీ మనం ప్రజల కోసం ఖర్చు పెట్టడం అనేది ఆ మనసు మనకి రావాలన్నమాట. డబ్బు ఏమో అందరి జోబులో ఉంటుంది, కానీ దాన్ని తీసి బయటికి ఇవ్వడం అనేది ఆ దాతృత్వం అనేది రావాలి. ఆ దయాగుణం అనేది మనం ఎమ్మెల్యే గారికి ఆ దేవుడు ఇచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు. ఇటువంటి వ్యక్తులకి ఎంతోమందికి ఆయన సహాయం చేస్తున్నాడు. సో ఆయన అందరి తరఫున ఇప్పటివరకు ఎవరైతే ఆయన దగ్గర నుంచి సహాయం పొందినారో మా ముస్లిమ్సే కాదు హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎంతోమంది ఆయన దగ్గర సహాయం తీసుకున్నారు. ఆ సహాయం తీసుకున్నటువంటి అందరి తరఫున మా కౌన్సిలర్ అందరి తరఫున మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము.